నమస్తే అండి. నమస్తే అండి. వనజ గారు, పిల్లల్లో పెద్దల్లో ఎక్కువగా చూస్తున్న సమస్యలో మలబద్ధకం, కాన్స్టిపేషన్. అవునండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొంచెం మంచి చిట్కాలు చెప్పండి. చిట్కాలు అరే వైద్యం. ఓకే అండి. ఫస్ట్ ఏంటంటే వైద్యం కంటే వైద్యం అనగానే మళ్ళీ డాక్టర్ డాక్టర్ గుర్తొస్తారు. సో బేసికలీ ఏంటంటే మన ఇంట్లోనే అయ్యే వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంతే. కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో లైఫ్ స్టైల్ డిజీజ్ అంటా నేను. అంటే మనం ఏం చేయాలో అవి సరిగ్గా చేయనప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దాన్ని స్పెసిఫిక్గా మనం కాన్స్టిపేషన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ అని చూసినప్పుడు అది పెద్ద ఇష్యూ లాగే ఉంటుంది. లేదు అన్నప్పుడు అది నార్మల్, మన రొటీన్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నప్పుడు రొటీన్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఒక 5-6 ఇయర్స్ పిల్లల నుంచి చూసుకుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్, ఫస్ట్ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది ఇప్పుడు చెప్పండి మీరు. అంటే జంక్ ఫుడ్ తినటం వల్ల నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్ మైదా, పిజ్జా, మైదా అండ్ పిజ్జా, బర్గర్స్, పిజ్జా ఇవి తిన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి చిన్నపిల్లల్లో వచ్చేది దీనివల్ల వస్తుంది. కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి, ఐరేటెడ్ డ్రింక్స్ ఇస్తాం. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే మన ఫుడ్లో ఎంతైతే ఫైబర్ తినాలో ఆ ఫైబర్ మనం తిననప్పుడు మనకి డెఫినెట్గా కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. అదొక రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి తెలుసా అండి, మనం అన్నం తినేటప్పుడు గబగబా నేను 5 మినిట్స్లో అన్నం తినేస్తాను, లంచ్ టైం 3 మినిట్సే అని మనం గ్రేట్గా చెప్పుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎవరు చెప్తారో వాళ్ళని ఫస్ట్ పనిష్మెంట్ ఇవ్వాలంటాను నేను. నీల్ డౌన్, మన స్కూల్లో చెప్పాలి కదా నీల్ డౌన్, అలా చేయండి మీరు నిజంగా. ఎందుకంటే ఆ 5 మినిట్స్ గబగబా తినడం మనకి నోట్లోనే సగం, మనకి ఏదైతే సలైవా ఉంటుందో సగం మన తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బ్రేక్ అవ్వాలి బాడీలో. అది బ్రేక్ అవ్వకుండా వెళ్తే ఏమవుతుందంటే డెఫినెట్గా కాన్స్టిపేషన్. మీ పొట్టలో ఇక్కడ చేయాల్సిన అంటే నోట్లో జరగాల్సిన పని పొట్టలోకి వెళ్తే దాంట్లోకి ఏం అర్థం కాదు. మనకి స్ట్రాంగెస్ట్ మన దంతాలు, సలైవా. మన సలైవా ఏంటో మనం నవ్వులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సలైవాలో మన ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసే కెపాసిటీ మనకి సలైవాలో ఉంటుంది. ఆ బ్రేకింగ్ ఇక్కడే అవ్వాలి, లోపలికి వెళ్ళాక అవ్వదు. లోపలికి వెళ్ళాక ఏం చేయాలో అర్థం కాదనమాట ఫుడ్కి. ఒక స్టోరీ లాగా తీసుకుంటే అక్కడికి వెళ్ళాక ఏంటిది అనేసి అలాగే ఉంటుంది. అప్పుడు తిన్న తరగకపోతే ఏమవుతుంది, డెఫినెట్గా కాన్స్టిపేషన్ వస్తుంది. సో తిన్న తరగాలి మనకి ఇచ్చిన దంతాలు, ఎందుకంటే ఫుడ్ని గ్రైండ్ చేయడానికి దంతాలు. సో ఇక్కడే అంటారు కదా 32 సార్లు నవ్వాలి అంటే కౌంట్ చేసి నవ్వలక్కర్లేదు. కాకపోతే మీరు ఒక ముద్ద ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటారో దాన్ని బాగా గ్రైండ్ చేసినప్పుడు 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఎంత కావాలో అంతే తింటాము. ఇది ఒక ఫుడ్ టెక్నిక్ కదా. డైటీషియన్స్, న్యూట్రిషన్స్ ఏం అక్కర్లేదు. మీరు నిజంగా వెయిట్ లాస్ అవ్వాలి, కాన్స్టిపేషన్ అవ్వకూడదు అంటే ఎక్కువ నవలడం నేర్చుకోండి. నవ్వినప్పుడు ఏమవుతుందంటే మన పొట్టకి ఎంత సరిపోతుంది అంతే తింటాం మనం. అదొక అదొక టెక్నిక్ యాక్చువల్గా. అట్లా చేసి మీరు తిని బాగా గ్రైండ్ చేయండి. సరే ఇవన్నీ చేసినా మాకు కాన్స్టిపేషన్ ఉన్నది అంటే అప్పుడు మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీ ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా యాడ్ చేయడం. ఓకే, పిల్లలు ఫైబర్ రిలేటెడ్ తినరు. పిల్లలకి డైలీ ప్రూన్స్ తినిపించండి. ప్రూన్స్ మనకు దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. డైలీ 2-3 వాళ్ళు నిద్రపోయే టైంలో వాళ్ళకి ప్రూన్స్ ఒకటి తినిపించండి. ఓకే, అండ్ మన ఇష్టం వచ్చినట్టు వాటర్ తాగేస్తూ ఉంటాం. ఎక్కువగా వాటర్ కదా, ఆ ఎక్కువ వాటర్ కూడా ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రతి 20 కేజీస్కి 1 లీటర్ వాటర్ తాగాలి. మ్యాక్సిమం 3 లీటర్స్, కొంతమంది 4 లీటర్స్, 5 లీటర్స్ అవసరం లేదు. దానివల్ల మీ బోన్స్ వీక్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టడీ ప్రకారం ఏంటంటే ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా మంచిది కదా. ఎంత అవసరం అంత అవసరం. కొంతమంది అసలే తాగరు. గుర్తొచ్చితే ఒక అరగ్లాసు మంచిది. అన్నం తిన్నాక 1/2 గ్లాస్ 2 సిప్స్ తాగేసి కూర్చుంటే మీకు ఎలాగ అరగాలి కదా. సాలిడ్ ఫుడ్ అరగడానికి మీకు కావాల్సినంత లిక్విడ్స్ మీ బాడీలోకి వెళ్ళాలి. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు లంచ్ తినడానికి ముందు ఒక పుల్లటి ఫ్రూట్ ఏదైనా తినండి, లేకపోతే ఆరెంజ్, పైనాపిల్ ఇలాంటివి తిన్న తర్వాత మీరు అన్నం తింటే మీకు తొందరగా ఫ్రీ మోషన్ అవ్వడానికి అది ఒకటి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు తాగినప్పుడల్లా వార్మ్ వాటర్ తాగాలి. ఓకే, వార్మ్ వాటర్ ఎనీ టైం అంటే కొంచెం లూక్ వార్మ్, మరీ వేడి కాదు. ఎక్కువ వేడి కూడా మంచిది కాదు. లూక్ రూమ్ టెంపరేచర్. కొంతమంది చల్లటి నీళ్ళు తాగేస్తారు. ఓకే, చల్లటి నీళ్ళు తాగితే ఆయిల్ ఏమవుతుంది, చల్లటి నీళ్ళు ఆయిల్ వేస్తే ఇట్లా పైన తట్టులాగా తీరుతుంది. సేమ్ థింగ్, మన ఫుడ్లో ఆయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఇవి తగ్గించండి అవి తగ్గించండి అట్లా లేదండి. మీరు రెగ్యులర్గా తినేనంటే మనం అందరం ఇండియాలో ఏంటంటే ఒక పర్టికులర్ ఫుడ్ ప్యాటర్న్కి అలవాటు పడిపోయాం కదా. ఇప్పుడు ఎందుకంటారు అన్నీ తినాలి అని అంటాం. అన్నీ తినాలి. ఇప్పుడు న్యూట్రిషన్ డైట్ అనేటప్పటికి ఒక అంటే స్ట్రెస్, మనకి ఏం తినాలి ఏం తినకూడదు అనేసి.
సో న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే మీకు కావాల్సిన మీ ప్లేట్లో ఈక్వల్ పోర్షన్స్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఇవన్నీ మీకు ఈక్వల్ పోర్షన్స్లో వాళ్ళు ఇస్తారు. సో మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఓకే మీరు ఇవి తినాలి, ఇవి తింటే మీకు ప్రాసెస్ బాగుంటుంది. ఒబెసిటీ ఎందుకు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఒబెసిటీ వస్తుంది, కోపం వస్తుంది, కోపంతో బీపీ వస్తుంది, బీపీతో షుగర్ వస్తుంది. సో ఒకదానికి రిలేటెడ్ ఇంకొకటి. అందుకని ఏంటంటే గట్ హెల్త్ బాగా ఉంచుకోవాలి. గట్ మన కడుపులో పేగులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని హెల్త్ బాగా ఉంచుకోవాలంటే మనం రెగ్యులర్గా చేసే ఫుడ్లోనే చేంజెస్ చేసుకోవాలి. సో ఇలా చిన్న చిన్న ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ నైట్ మీ ఫుడ్ టైం ఆఫ్టర్ 7 o'clock స్టాప్ చేసండి. 7 షార్ప్ డిన్నర్. ఓకే, కొంతమంది ఫ్రూట్స్ తింటే మాకు ఫ్రీ మోషన్ అవుతుంది, నేను డిన్నర్ తర్వాత ఫ్రూట్స్ తింటారో అవసరం లేదండి. డిన్నర్ తర్వాత తినకండి, డిన్నర్కి ముందే ఫ్రూట్స్ తినేసేయండి. ఓకే, డిన్నర్ తర్వాత తింటే ఏమవుతుందంటే మీకు ఒబెసిటీ వచ్చేస్తుంది. ఓకే, అది ఫ్రూట్ అయినా కూడా ఎనీథింగ్ అండి. ఫ్రూట్ అసలు ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ యాజ్ పర్ ఆయుర్వేద అంటే ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి. ఏన్షియంట్ ఇండియన్ హ్యాబిట్స్ చూసుకుంటే, మన పాత రోజులు చూసుకుంటే అది ప్రమోట్ చేయడానికే మన ప్రయత్నం. వాళ్ళకి ఏముండేదండి కాన్స్టిపేషన్ ఎవరికో కానీ తెలిసేది కాదు. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే వాళ్ళు అంత తినేయాలి. మనకి ఒక కాలంలో తేగల అంటారు కదా, తేగలు అవి తింటారు, ఎంతో హై ఫైబర్. సీజనల్ ఫ్రూట్స్ అందుకే తినమంటారు. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్ మనకు జలుబు చేస్తుంది, ఫ్రూట్ తింటే అది తింటే షుగర్ వస్తుంది. ఫ్రూట్స్లో ఏం షుగర్ రాదండి. నార్మల్గా మీరు ఎంత కన్స్యూమ్ చేయాలో అంత తింటే ఫ్రూట్లో షుగర్ ఏమి ఉండదు. సో మీరు నైట్ ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో మీరు చేయాల్సింది వేడి పాలల్లో ఒక 1/2 స్పూన్ ఆవు నెయ్యి కలిపేసి అది డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ వేసుకోవద్దు. ఓకే, షుగర్ కూడా ఏంటి పట్టుకు బెల్లం. అందులో డయాబెటీస్ ఒకవేళ ఉన్నవాళ్ళు షుగర్ మైనస్ చేసి, డయాబెటీస్ లేని వాళ్ళు తాగలేం కాబట్టి మీరు జనరల్గా ఒక షుగర్ కొంచెం పట్టుకు బెల్లం వేసి అది తాగేసేయండి వేడి పాలల్లో 1/2 స్పూన్ ఆవు నెయ్యి. ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. ఇంకా ఇంతకు మించి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఇంకా ఎక్కువ టూ మచ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంది అంటే ఈ ఫ్రూట్ ఒకటే ఎక్సెప్షన్, పపాయ. నైట్ పడుకునే ముందు ఒక పపాయ అండ్ ప్రూన్స్ ఒకటి. ఇప్పుడు చెప్పాను కదా పెద్దవాళ్ళు కూడా ప్రూన్స్ యాడ్ చేయొచ్చు. దీంతోపాటు మీరు చేయాల్సిన ఇంకొక స్టెప్ ఏంటంటే త్రిఫల పౌడర్ని వేణీళ్ళలో కలుపుకొని ఒక 1/2 స్పూన్ పౌడర్, 1/2 స్పూన్ చాలు, అది తాగేసేయండి. అండ్ ఎక్కువగా మీరు ఎక్కువ వాకింగ్ ఎక్సర్సైజ్ అవి చేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇవి అనమాట అండి, ఇవన్నీ రెమెడీస్. రెమెడీ లేకుండా మీకు ఫ్రీ మోషన్ అయిపోవడానికి చూసుకోండి. కొంతమంది ఏదో సిరప్స్ వేసుకొని పడుకుంటాం మార్నింగ్ మోషన్ అవ్వాలనేసి, బయట తింటే మాకు కాన్స్టిపేటెడ్ అయిపోతాం, మసాలా ఫుడ్స్ తింటే కాన్స్టిపేటెడ్ అయిపోతాం. అయితే కొంతమంది అంటారు మసాలా తింటే మాకు అసిడిటీ వస్తుంది, మసాలా తింటే కాన్స్టిపేషన్. నార్మల్గా మసాలా అంటే మనం యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర కదా, ఇవే మసాలా. ఇవి నార్మల్గా మనకు దగ్గు వచ్చిన జలుబు చేసిన ఇవి ఒక సెపరేట్గా చూస్తే ఇవి మంచి హెర్బ్స్ మనకి కదా. అదే కర్రీలో వేస్తే మసాలా అసిడిటీ వస్తుంది మాకు. సో ఇవన్నీ మైండ్లో నుంచి ఫస్ట్ తీసేయండి. ఇవి తీసేస్తే మీకు ఆ ఫుడ్ను ఫుడ్ లాగా చూడండి, అవి మంచి హెర్బ్సే. మీరు దానివల్ల కాదు, మీరు ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల, లిక్విడ్స్ తినకపోవడం వల్ల, డే మొత్తంలో మీరు తినాల్సిన ఫైబర్ ఏదైతే ఉందో అది తీసుకోకపోవడం వల్ల మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఒక మసాలా, ఒక మటన్, ఒక చికెన్ వీటి మీద వెళ్ళిపోతుంది అనమాట. మాకేం ప్రాబ్లం లేదు అది తినడం వల్లే, ప్రాబ్లం మనలోనే ఉంది. మనం ఎంత ఫైబర్ వెళ్ళాలో అది వెళ్తే. ఇవి రెమెడీస్ మాత్రమే. ఇవి రెమెడీస్ చేస్తే మీకు ఎవరికైనా బాగా కాన్స్టిపేషన్ ఉంటుంది, మాకు మా కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు మీరు చేయాల్సింది మీతో పాటు ఒక హాట్ వాటర్ బాటిల్. ఇంకొక రెమెడీ అంటే ఆముదము, యాక్చువల్గా ఆముదం పట్టించేస్తారు కానీ అది చాలా మోషన్స్ అవి అయిపోతాయి. సో అది చేయకండి. ఆముదం ఆకులు ఏవైతే ఉంటాయో అవి ఒక 1 లీఫ్ తెచ్చి దాన్ని బాగా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం అలోవెరా, అలోవెరా రెగ్యులర్గా మీ ఇప్పుడు జ్యూసెస్ దొరుకుతున్నాయి అలోవెరా జ్యూసెస్, ఇంట్లో ఉంటే బెటర్. మీకు ఆ పల్ప్ కొంచెం తినేసినా ఏమవ్వదు. బాగా కాన్స్టిపేటెడ్ ఉన్నాడు డైలీ ఒక 1/2 స్పూన్ అలోవెరా తినేయండి. తింటే ఏమవుతుందంటే అది ఫస్ట్ మీకు కాన్స్టిపేషన్కి పనిచేస్తుంది, ఓవరాల్ మీ స్కిన్ హెల్త్ కానీ మీ హెయిర్ హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అలోవెరా తోటి. సో అలోవెరాని ఏం చేస్తారు, యావదం ఆకులో కలిపేసి మంచి పేస్ట్లో కొంచెం ఎక్కువ వద్దు, మరి ఎక్కువ మోషన్స్ అయిపోతాయి. సో చాలా తక్కువ క్వాంటిటీలో అది ఒకటి మీరు నైట్ పడుకునే ముందు అది ఒకటి కన్జ్యూమ్ చేసేయండి. ఇవి హోమ్ రెమెడీస్. వీక్లీ వన్స్ చేయమంటారా? ఎవరికి కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళు ఇంకా ట్రై చేసి చూడండి. బాగా హైలీ కాన్స్టిపేటెడ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అండి. ఎంత కానీ మాక్సిమం మీరు ఫుడ్ ద్వారానే తగ్గించుకోవడానికి చూడండి. నెయ్యి తింటే కాన్స్టిపేషన్ అవుతుందని చాలామంది అంటారు. నెయ్యి తింటే ఏమి కాన్స్టిపేషన్ అవుతుంది, హ్యాపీగా నెయ్యి తినండి.
నెయ్యి ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫుడ్స్, బెస్ట్ ఇండియన్ ఫుడ్స్ అనమాట. క్లీవ్లాండ్ క్లినిక్స్ అమెరికాలో వాళ్ళే మన నెయ్యి గురించి అక్కడ ప్రాపగండా, దానివల్ల హార్ట్ అటాక్స్ రావు, ఏమీ రావు. సో హ్యాపీగా 1-2 స్పూన్స్ నెయ్యి ఆవు నెయ్యి తినండి. తిని మిగతా ఏవైతే జంక్ ఫుడ్స్ మైదా కట్ డౌన్ చేస్తే మీకు కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా నమస్తే. థ్యాంక్ యూ.